తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం ఒక్క పిలుపుతో ప్రజాప్రభంజనం తెలుగు వాళ్లకు సరికొత్త రాజకీయం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం అని కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మలేపట్టి సుబ్బారాయుడు అన్నారు. ఈ రోజున 40 సంవత్సరాలు కేక్ కటింగ్ చేసి ఎన్టీఆర్ గారికి గౌరవ నివాళులు అర్పించడం జరిగింది. తదుపరి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పెద్దలకు కొంతమందికి సత్కారం చేసే కార్యక్రమం కనుక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సభకి నమస్కారం. మా పార్టీ ఇరవై చెందిన మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం ఇలా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మీకందరూ తెలిసిందే సినిమాలో మహానటుడు. ఆ నటుడు సినిమాలో నటిస్తున్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి చూసి ఏందిరా ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రజలు ఈ విధంగా ఉంది, దీన్ని ఏం చేయాలి ఆయన మనసులో వచ్చింది. ఆయన దాన్ని మనసులో పెట్టుకొని ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. అది ఎక్కడ అంటే మన హైదరాబాద్ ఎమ్మెల్యే కోటర్స్ దగ్గరనే పార్టీ స్థాపించడం జరిగింది.